హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికి ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. ఒక మంచి హెల్దీ రెసిపీ కూడా చూపిస్తాను. ఆయిల్ అనేది చాలా తక్కువ, ఒక స్పూన్ తోటి మంచి హెల్దీ టేస్టీ ఫుడ్ చూపిస్తానన్నమాట మీకు. టేస్టీ ఫుడ్ చూపిస్తానని ఏంటి మొక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు పొద్దున్నే చిన్న గార్డెనింగ్ పని పెట్టుకున్నానండి. గార్డెనింగ్ అంటే మాకు పెద్ద గార్డెన్ ఏం లేదు, జస్ట్ ఒక 5-6 కుండీలేను. వాటికి సంబంధించి చిన్న ఇది చేస్తూ ఉన్నాను వాటి పని. ఈ మధ్య బాగా వర్షాలు పడి మొక్కలు బాగా వస్తున్నాయి కదా, దానికి సంబంధించింది ఇదండి. చిన్నవి ఈ ఫస్ట్ టబ్లో వచ్చేసి మట్టి, బయోమిక్స్, ఇంకా కంపోస్టు అన్నీ కూడా కలుపుకుంటూ ఉన్నాను. ఇది పాటింగ్ మిక్స్ అన్నమాట, కొంచెం పాటింగ్ మిక్స్ అలాగే కొంచెం ఆయిల్ ఇంకా వర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా కలుపుతూ ఉన్నాను. కింద పోసైతే కలపట్లేదు, ఎందుకంటే కింద అంతా మళ్ళీ మట్టి అవుతూ ఉంటుంది, ఆ ఫ్లోర్ మీద కడుక్కోవడం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇలా టబ్లో కలుపుకున్నాను. ఇంకా రీసెంట్గా ఇవి ఇక్కడ తెచ్చానండి, డీమార్ట్లో తెచ్చాను అన్నమాట ఈ కుండీలు, ఒక్కొక్కటి 50 రూపాయలు. ఇప్పుడు వీటికి హోల్స్ పెట్టాను కదా, హోల్స్కి ఏం పెడుతున్నానంటే పిస్తా షెల్స్ అండి. వీటిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చని ఈరోజే తెలిసిందనమాట నాకు. మనకి పిస్తా పప్పు అందరికీ ఆరోగ్యమే కదా, బట్ షెల్స్ వేస్ట్గా పడేయకుండా నేను ఇలా వాడుతున్నాను. బాగానే ఉన్నాయండి, అవి చిన్న చిన్న హోల్స్ పెట్టాను కదా, ఆ హోల్స్ మీద మట్టి కింద కారిపోకుండా ఆ హోల్స్ మీద ఇది కవర్ చేస్తున్నాను అన్నమాట. బహుశా ఇలాంటి ఐడియాలు అందరికీ వచ్చి ఉండవు, ఇలాంటి సింపుల్ సింపుల్ ఐడియాలు. ఇవి కూడా నేను ఇంతకుముందు చెట్లో అంటే తినేసి బయట పడేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించి చెట్లో వేస్తుంటానన్నమాట. అవి వుడ్ కదా, కొంచెం పనికి వస్తాయిలే చెట్లకి అని చెప్పి ఇదిగోండి ఇంకా అన్నీ పెట్టేసి కలిపిన ఎరువంతా కూడా దీంట్లో పోసుకున్నాను. ఇప్పుడు వీటిని ఏంటంటే ఇదిగోండి ఈ ఏనుగు చెవుల చెట్టు అండి, ఇది ఎలిఫెంట్ ఇయర్స్ అంటారు. అసలు ఈ మొక్క పెద్దోళ్ళు ఊరికే చెప్పుండ్రండి, మనము ఎక్కడుంటామో అందులో ఒదిగిపోవాలని ఇందుకోసమే చెప్పుంటారు. నిజంగా అండి, ఈ మొక్కను చూస్తే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత చిన్న డబ్బానో ఇదిగోండి, ఇది చిన్నదండి, డబ్బా అయితే చాలా చిన్నది. అందులోనే అది ఒక గుప్పెడు మట్టితోటి నేను పెట్టి కూడా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. కోవిడ్ ముందు పెట్టానన్నమాట, అది బాగా పెరిగిపోయింది. లోపలంతా కూడా మట్టి ఏమి లేకుండా మొత్తం ఏర్లతోటి అలా ఆ డబ్బా ఏ షేప్ అయితే ఉందో ఆ డబ్బా షేప్లోనే అది మౌల్డ్ అయిపోయిందండి. మన పెద్దలు చెప్తారు కదా, ఎక్కడుంటే అక్కడ దాన్ని ఫాలో అవ్వాలి, అందులో ఒదిగిపోవాలని. నాకు ఈ చెట్టును చూస్తే అలాగే అనిపించింది. చాలా బాగుందండి చెట్టు, అయితే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నమాట, చూడటానికి అందంగా ఉంటుంది, బాగా పెరుగుతాయి అన్నమాట ఆకులు. ఇదేంటంటే ఇంకా ఇప్పుడు ఈ వర్షాలకి కొన్ని ఆకులు పండిపోతున్నాయి, అలాగే ఇంకా బలం కూడా సరిపోలేదు దానికి. లోపలంతా కూడా ఆకు వేర్లు అంతా నిండిపోయింది, అస్సలు గ్యాప్ లేదనమాట. నీళ్లు పోసినా కానీ కిందకు వచ్చేయడము బలం లేక ఆకులు కూడా సైజు పెరగట్లేదు. మామూలుగా అయితే చాలా పెద్ద సైజు వస్తాయి ఈ ఆకులు ఇవి. ఇంకా మధ్య మధ్యలో ఇంచేసి దీన్ని అలా పెడుతున్నా కానీ అంత బాగా అయితే రాలేదని చెప్పి పాట్ మారుద్దాము అని చెప్పి దీన్ని తీసానన్నమాట. ఇదిగోండి చూడండి, అసలు మొత్తం ఏర్లేనండి. ఆ డబ్బా ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో ఈ వేర్లన్నీ కూడా అల్లుకుపోయాయి లోపల. అస్సలు మట్టే లేదండి, జస్ట్ మొత్తం నాకైతే వేర్లే కనిపిస్తున్నాయి, ఏమీ అక్కడ ఇది లేదు. బలం లేకపోయినా కానీ అంత పెరగవు కదా చెట్లు. ఏమన్నా వేయటానికి కూడా నాకు వీలు కాలేదు ఆ చిన్న బాక్స్లో, అదేదో అప్పుడు సరదాగా అలా పెట్టేసుకున్నాను, చూడటానికి బాగుంది కదా తర్వాత మారుద్దాం పెరిగితే అని, కానీ వీలు కాలేదన్నమాట. ఇంకా అది అలాగే పెరుగుతూ ఉంది, నేను కూడా వదిలేశాను. ఇంక ఇప్పుడైతే కొంచెం ఈ వర్షాలకి ఇవన్నీ చూసి దీన్ని తీసానన్నమాట, మారుద్దాము పాట్ మార్చి మళ్ళీ పెట్టుకుందాము అని చెప్పి తీసి ఇట్లా పెడతా ఉన్నాను. చూడగానే చాలా ముచ్చటేసింది నాకైతే ఆ వేర్లన్నీ అలా అల్లుకుపోతే. ఇంకొకటి అయితే చిన్న డబ్బాలో పెట్టానండి, బిర్యానీ డబ్బాలో పెడితే అదేమో ఏర్లన్నీ కిందకు వచ్చేసి ఆ కింద డబ్బాలో ఉన్న నీళ్లతోటి అది పెరిగిపోతుంది అన్నమాట. ఏర్లు లోపల ప్లేస్ లేక కింద చిన్న చిన్న వాటర్ పోస్ వచ్చే హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో నుంచి కూడా ఏర్లన్నీ బయటకు వచ్చేసాయి.
కానీ అస్సలు పోషణ అవసరం లేదండి. జస్ట్ కొంచెం మట్టి అలా నీళ్లు పోస్తూ ఉన్నామంటే ఈ చెట్టు మాత్రం చాలా బాగా పెరిగిద్ది. చూడటానికి ఇంట్లో అందంగా ఉంటుంది. ఎండ కూడా అవసరం లేదన్నమాట. మనము ఇండోర్ ప్లాంట్గైనా కానీ దీన్ని పెంచుకోవచ్చు. ఇదిగోండి ఇంకా కొన్ని అయితే కట్ చేసేసాను, మరీ ఎక్కువ వద్దులే అని చెప్పి మిగతా వాటిలో పెట్టుకుందామని కొన్ని అయితే తీసి పక్కన పెట్టాను. అస్సలు పోషణ లేకుండా ఖర్చు లేకుండా మనకి బాగా పెరిగే మొక్క అండి ఇదైతే మాత్రం, ఎలిఫెంట్ ఇయర్స్ మొక్క. ఇంకా అలాగే ఇంకొక కుండీలో అయితే మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నాను. ఇది కూడా చిన్న డబ్బాలోనే పెట్టాను ఇంతకుముందు. దీనికి కూడా సరిపోక అలాగే ఉండిపోయిందనమాట. ఇది కూడా ఏర్లన్నీ కూడా చుట్టూరు అల్లుకుపోయాయి. ఇదిగోండి మొక్కలు పనిచేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి, మనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా అసలు ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నాను ఈ పని. నా పని కంప్లీట్ అయ్యేలోపు ఎండ కూడా బాగా వచ్చేసింది. ఫ్రైడే మార్నింగ్ అయితే మామూలు సహజంగా ఫ్రైడే అంటే అందరూ నీట్గా ముగ్గులు వేసుకోవడము పూజలు చేయడం చేస్తుంటారు, బట్ నేనైతే మాత్రం ఈరోజు ఇదిగోండి ఈ గార్డెనింగ్ పని పెట్టుకున్నాను. చిన్న పని అయినా కానీ ఇలా పొద్దున్నే చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందండి, అంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే అంత ఇంట్రెస్ట్గా చేయాలనిపించదు నాకు, ఇంకా డిలే అయిపోతుంటుంది. బయట కొంచెం క్లీన్ చేసి ముగ్గు వేసుకున్న తర్వాత అదంతా మట్టి పడుతూ ఉంటే చూడటానికి కూడా ఇప్పుడు వద్దులే మళ్ళీ చేద్దాము అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పి ఇంకా బయట చిమ్మకుండా ముగ్గు వేయకముందే ఈ పని అంతా చేసేసుకున్నాను నేను. ఇంకా ఒక కుండీ ఖాళీగా ఉంటే దాంట్లో కొంచెం మెంతులు చల్లామని చెప్పి అవి చల్లుతూ ఉన్నాను. ఈ బయోమిక్స్ వల్ల ఏంటంటే మనకి పాటు మట్టి గట్టిగా అవ్వట్లేదండి, బాగా సాయిల్ లూజ్గా ఉండి వేర్లు లోపల దాకా బాగా పాకి గాలి అంత ఆక్సిజన్ అంతా కూడా వేర్లకు బాగా అందుతుందని చెప్పి ఇది వేశాను నేను. ఈ పాటింగ్ మిక్స్ వల్ల యూజ్ అన్నమాట అది. ఇంకా ఇదిగోండి కొంచెం మెంతులు చల్లేసి అన్నిటికి నీళ్లు పోస్తూ ఉన్నాను. ఈ బాటిల్కి హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ పోయమండి చెట్టు అంతా కూడా చుట్టూరు మట్టి అంతా తడుస్తూ ఉంటుంది, పలుచగా పడుతూ ఉంటాయి వాటరు. అలాగే ఇదిగోండి ఒక తమలపాకు మొక్క కూడా పెట్టుకున్నాను. నా పని అయిపోయేటప్పటికి చెప్పాను కదా ఎండ వచ్చేసిందని, మా వరండాలో ఉదయాన్నే ఎండ వస్తుందండి. ఒక 1 అవర్ పాటు అలా ఉంటుంది అనమాట. ఇంక ఈ చెట్లకి 1 అవర్ సరిపోతుందిలే అని చెప్పి ఇలా ఇక్కడే పెట్టుకున్నాను వరండాలో. ఇదిగోండి ఈ తమలపాకు ఒకటి ఇంతకు ముందు చూపించాను కదా నేను, మా ఇంట్లో పెద్దది ఉందని, అది ఎండకి చనిపోయింది. దాంతో ఇంకా వేరే తెచ్చి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఇవైతే అంత పెద్దగా లేవండి, చిన్న చిన్నగా ఉన్నాయి ఆకులు. ఇదిగోండి ఇటు గ్రిల్స్కి అయితే ఈ 3 పెట్టుకున్నాను, టేబుల్ రోజెస్ ఒకటి, ఇంకొకటి ఇదేను ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంటే పెట్టుకున్నాను. ఇక్కడ ఇండోర్ కాబట్టి కొంచెం తక్కువ ఎండ అవసరమైనయే పెడతాను, ఎక్కువ పెట్టను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆనియన్ దోశ వేసుకున్నాము. ఆనియన్ దోశ కాదండి ఇది పెసర అనమాట, ఆనియన్ పెసర. ఎక్కువ ఈ మధ్య అయితే ప్రోటీన్ బాగుంటుందని చెప్పి ఎక్కువ పెసరట్లు వేస్తూ ఉన్నాను, దానికి కొంచెం ఆనియన్స్ వేస్తే ఇంట్రెస్ట్గా తింటారని చెప్పి ఇట్లా వేస్తున్నాను అనమాట. దీనికి నెయ్యి కాంబినేషను చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోద్దండి. ఒకరోజు వేసి పెట్టుకున్నామంటే ఒక అంటే తెల్లారి అయితే ఇట్లా కలర్ వస్తాయి. నేను దోశ పెసరపిండి ఎక్కువ ఏంటంటే ముందు రోజు నైట్ వేసి పెట్టుకుంటాను, దాంతో కలర్ అనేది చాలా బాగా వస్తాయి. ఇంతకుముందు ఒకళ్ళు అడిగారు తెల్లగా ఉండకుండా మీ బాగా వస్తున్నాయి ఎర్రగా అలాగే గట్టిగా ఉండవా అని. దానికి ఏం లేదండి, ముందు రోజు నైటు నేను అంటే రేపు మార్నింగ్ దోశలు వేసుకోవాలనుకోండి ఈరోజు ఈవినింగ్ వేసేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పెసరపిండి అట్లా పెట్టడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తాయి, అలాగే సాఫ్ట్ కూడా ఉంటాయి, గట్టిగా అనేది ఉండదు. చాలామంది పెసరట్లు తినకపోవడానికి రీజన్ ఇదేను, గట్టిగా ఉంటాయి చప్పగా ఉంటాయి అని చెప్పి ఇంట్రెస్ట్గా తినరనమాట. ఇట్లా చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారు అందరూ. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రైడే కదండి, ఈరోజు అన్నీ గులాబీలతో రెడ్ గులాబీలతోటే పూజ చేసుకున్నాను అనమాట. సింపుల్ పూజ అండి, హెవీగా అయితే లేదు, లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం తొందరగానే అలా కానిచ్చేసాను. నెక్స్ట్ అయితే ఇంకా కర్రీసు ఇదిగోండి క్యారెట్ ఫ్రై అండ్ చామదంపల పులుసు. చామదంపల పులుసు అయితే చాలా ఎమ్మిగా ఉంది, చూడటానికి మంచి కలరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ముందు చెప్పాను కదా ఆయిల్ తక్కువతోటి హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ ఒకటి చూపిస్తాను అని, చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మకానా ఫ్రై అండి ఇది, మకానా ముందు వేయించేసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని లాస్ట్లో మధ్యలో ఇట్లా గ్యాప్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక స్పూను కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేసి వీటిలో కలిపేసుకోవడమేనండి. మనం విడిగా ఉప్పు కారం వేసామంటే అది కలవదన్నమాట మకానాకి, పట్టుకోదు, అవి బాగా డ్రైగా ఉంటాయి కదా.
మంచి హెల్దీ స్నాక్ అండి ఇది. మనకి పిల్లలకి ఈవినింగ్ చేసి పెట్టామంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు, మంచి టైం పాస్ కూడా అవుతుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. మీరైతే ఈవినింగ్ ఎలాంటి స్నాక్స్ చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నేను అవి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి.